బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణలో 50% రిజర్వేషన్లు అమల్లో ఉండగా ఇకపై ఈడబ్ల్యూఎస్ తో కలిపి 60% రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో 50% రిజర్వేషన్లు అమల్లో ఉండగా ఇకపై ఈడబ్ల్యూఎస్ తో కలిపి 60% రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి సోంగోపాల్ నుండి తెలుసుకుందాం. సోంగోపాల్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెలంగాణలో ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి? ఒక 2 రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలని ఇవాళ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక 2 రోజుల్లోనే ఆదేశాలు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు తెలంగాణలో మిగిలిన అంటే రిజర్వేషన్ వర్గాలకు 50% అమలు చేస్తున్నారు. ఈ కొత్తగా 10% రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమలు చేస్తే తెలంగాణలో రిజర్వేషన్ల శాతం 60కి చేరుకోనుంది. 50% రిజర్వేషన్లు మించుద్దన్న కొన్ని ఆదేశాలు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా ఆచితూచి ఈ రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తోటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేశాయి. తెలంగాణలో కాస్త ఆలస్యంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటూ 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి ఆదేశాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇదేవి అంటే సోంగోపాల్, ఇంత సడన్ గా ఇప్పటికిప్పుడే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెంచే నిర్ణయం తీసుకోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే గత కొన్ని రోజుల నుంచి మనం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ చట్టాలని కొన్ని రాష్ట్రాలు అమలు చేయట్లేదని ఒత్తిడి పెరుగుతుంది. బీజేపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నాయకులు ప్రభుత్వం మీద, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. కేంద్రం చట్టం తీసుకొస్తే ఇక్కడ ఈ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన పేదలు అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు ఈ రిజర్వేషన్ అమలుకుంటున్నారని ఆరోపణలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో గతంలో రైతు చట్టాలకు సంబంధించి మనం చూసాం. రైతు చట్టాలను రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, దానివల్ల ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం వీటన్నిటిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి దాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. తెలంగాణలో 10% ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే కేంద్రంతో విభేదించకుండా కేంద్ర చట్టాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి కాబట్టి దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. దేవి రైట్, సోంగోపాల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.